మోర్టగేజ్ లోన్స్ బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును హలో ఎవ్రీవన్ హౌ యు ఆల్ ప్రాక్టీసింగ్ హో యు ఆర్ డూయింగ్ వెల్ బా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా ఇప్పటివరకు వి లెర్న్డ్ 3 స్ట్రక్చర్స్ పాస్ట్ చూసాము ప్రజెంట్ చూసాము ఫ్యూచర్ గురించి కూడా చూసాము అంటే చూడండి మనం మాట్లాడితే ఈ మూడు కాలాల్లోనే కదా ఎక్కువ మాట్లాడేది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు సో ఇవి వచ్చాయంటే గా ఆబ్వియస్ గా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద లాంగ్వేజ్ మనం మేనేజ్ చేసేయచ్చు కదా ఇంత ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే ఎస్ యూ హ్యావ్ ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ విత్ యూ సో ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ అండ్ ఆడియో కోర్సెస్ ఆర్ అవైలబుల్ బుక్స్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ యుసారి అయితే మీరు ఒక్కసారి మన వెబ్సైట్ నిల్ని కానీ విజిట్ చేసి చూడండి యూ విల్ ఫైన్ దేర్ అండ్ నా ఇప్పుడు ఈ రోజు మనం చేయబోయేది ఏంటి అని అంటే ఇప్పటి వరకు మనం పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ చూసాం కదా ఐల్ యూ చూడండి చిన్నప్పటి నుంచి మనం ఎలా నేర్చుకుంటూ వస్తున్నామంటే ఈవెన్ తెలుగుని కూడా మనం ఇలాగే నేర్చుకున్నామండి ఒక భాషని నేర్చుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ ఫస్ట్ అయితే అక్షరాలు నేర్చుకున్నాం దట్ ఈస్ క్వైట్ బేసిక్ తర్వాత ఏం చేసాము కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాము ఓకే ఈ వర్డ్స్ తీసుకొచ్చి నెక్స్ట్ మనం అప్లై చేసింది ఎందులో సెంటెన్సెస్ లో అప్లై చేశాము ఇది నెక్స్ట్ స్టెప్ కదా వర్డ్స్ అంటే ఎలాంటివి వర్బ్స్ నౌన్స్ అడ్జెక్టివ్స్ ఇలా ఇవన్నీ అనమాట హ్యాపీ ఒక వేడేనా ఓకే నెక్స్ట్ గో ఒక వేడేనా ఇలా వర్డ్స్ అన్ని నేర్చుకుంటాం ఆ వర్డ్స్ మీరే నేర్చుకోవాలి దట్ ఈస్ క్వైట్ యుర్ రెస్పాన్సిబిలిటీ అది ఖచ్చితంగా మీ రెస్పాన్సిబిలిటీ అది కూడా స్పూన్ ఫీడ్ అంటే చాలా కష్టం సో మినిమం కొన్ని వర్బ్స్ కొన్ని అడ్జెక్టివ్స్ మనకి తెలిసాయి అంటే వాటి సహాయంతో చాలా వరకు సెంటెన్సెస్ మేక్ చేయొచ్చు సో ఫస్ట్ వర్డ్స్ నేర్చుకుంటాం ఆ వర్డ్స్ తీసుకొచ్చి సెంటెన్స్ లో పెడతాం నేను చాలా సంతోషంగా ఉన్నా ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఈ వీడియో చూస్తున్నాను ఐఎమ్ వాచింగ్ దిస్ వీడియో నేను నేర్చుకుంటున్నాను ఐఎమ్ లెర్నింగ్ ప్రతిరోజు లేస్తా ఎర్లీగా ఐ వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నిన్న నేను నా ఫ్రెండ్ని కలిశాను ఐ మెట్ మై ఫ్రెండ్ అంటే నేర్చుకున్న వర్డ్స్ తీసుకొచ్చి ఎందులో పెడుతున్నాము సెంటెన్సెస్ సెంటెన్సెస్ మేక్ చేస్తున్నాం నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా భాషలో ఫస్ట్ వర్డ్స్ నెక్స్ట్ సెంటెన్సెస్ అండ్ థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఈ సెంటెన్సెస్ సెంటెన్సెస్ అన్నిటినీ కలిపి చిన్న 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 కథల్లాగా అల్లేసేయాలన్నమాట వీటిల్ని ఒక చిన్న కాంటెక్స్ట్ లాగా కానీ లేదా ఒక స్టోరీస్ 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 గా అల్లేస్తా ఉండాలి సో ఈ స్టోరీస్గా అల్లే మనం మాట్లాడతాం ప్రతిరోజు మనం మాట్లాడినప్పుడు చిన్న చిన్న ముక్కలు మాట్లాడతామా ఐ వెంటే నో ఐ విల్ కమ్ టు క్లాస్ టుమారో ఇలా ఒక చిన్న ముక్క మాట్లాడమండి అంటే ఒక చిన్న సెంటెన్స్ మాట్లాడడం మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతామంటే నేను ప్రతిరోజు ఇన్స్టిట్యూట్ కి నా బైక్ లో వెళ్తాను కానీ నిన్న నా బైక్ కొంచెం చెడిపోయింది అంటే పాడైపోయింది సో అందుకని నిన్న నేను ఆటో బుక్ చేసుకున్నాను లేకుంటే క్యాబ్ బుక్ చేసుకున్నాను ఇలాగైనా మాట్లాడతాం అంటే ఒక సెంటెన్స్ మాట్లాడలే నేను ఇక్కడ రెండు మూడు సెంటెన్స్ ని కలిపి కథలాగా అల్లాను ఈ కథలేనా మనం ప్రతిరోజు జీవితంలో మాట్లాడేది సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అనంటే ఈ రోజు మనం నేర్చుకునే నెక్స్ట్ స్టెప్ ఆఫ్ ద లాంగ్వేజ్ లాంగ్వేజ్ లో నెక్స్ట్ స్టెప్ కీ రోల్ ఇదే ప్లే చేస్తుంది ఏం చేస్తాము అనంటే కథలు కథలు కథలుగా మనం నేర్చుకున్న మూడు స్ట్రక్చర్స్ ని తీసుకొచ్చి ఇందులో అప్లై చేయాలి మనం నేర్చుకున్న మూడు స్ట్రక్చర్స్ ని తీసుకొచ్చి ఇలా కథల్లో అప్లై చేస్తాం అది ఎలా ఏంటి ఇప్పుడు చూస్తాం ఆర్ యు రెడీ విత్ మీ ఎస్ సో ఐఎమ్ గివ్ యూ దిస్ ఎలా అనేది చూద్దాం స్ట్రక్చర్ నేర్చుకున్నాం కదా గతానికి సంబంధించి విటు యూజ్ చేస్తామని నేర్చుకున్నాం ఇప్పుడు ఈ గతానికి సంబంధించి నేను ఒక చిన్న కథ అల్లుతాను ఆ కథను ఇప్పుడు మీరు లో చెప్పాలి సెంటెన్స్ కాదు ఇంతకు ముందు వరకు సెంటెన్స్ చూసాం ఇప్పుడు సెంటెన్స్ కాదు కథ ఎలా చూడండి నేను నా బాసం ఫ్రెండ్ బాసం ఫ్రెండ్ అంటే ప్రాణ స్నేహితుడు అని అర్థం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ని బోసం ఫ్రెండ్స్ అంటాం నేను నా ప్రాణ స్నేహితుడు మొన్ననే ఒక డాన్స్ కాంపిటీషన్లో పాల్గొన్నాం అయితే అతను పార్టిసిపేట్ చేసిన దాంట్లో అతను కాంపిటీషన్లో విన్ అయ్యాడు నేను విన్ గాలే అయితే నేను అతన్ని చాలా మెచ్చుకున్నాను అభినందించాను మెచ్చుకున్నాను అతను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు ఇలాగైనా మాట్లాడతాము నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక డాన్స్ కాంపిటీషన్లో పాల్గొన్నాము నాకు ప్రైజ్ రాలేదు కాగా అతనికి మాత్రం ప్రైజ్ వచ్చింది నేను వెంటనే అతన్ని మెచ్చుకున్నాను అతను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు ఇది తెలుగు కదా ఇప్పుడు దీన్ని ఈ వీటో స్ట్రక్చర్ ఉపయోగించి ఇలా కథల్లాగా మనం మేక్ చేయొచ్చా ఎలా చేయొచ్చు చూద్దాం చూడండి ఓకే నేను నా ప్రాణ స్నేహితుడు అంటే ప్రాణ స్నేహితుడిని బాసం ఫ్రెండ్ అంటాం చూడండి మై బాసం ఫ్రెండ్ నా బాసం ఫ్రెండ్ మరియు నేను అంటే ఐ పెట్టాలండి చాలా మంది మిస్టేక్ గా ఏం చేస్తామంటే మీ అంటాం మై బాసం ఫ్రెండ్ అండ్ మీ అనకూడదు నేను కదా ఇక్కడ పనిచేసింది నన్ను అనట్లా నేను నేను అంటున్నా నేను అంటే ఐ అనే చెప్తాం నేను నా ప్రాణ స్నేహితుడు మై బాసం ఫ్రెండ్ అండ్ ఐ పార్టిసిపేటెడ్ మేము పాల్గొన్నాము పార్టిసిపేటెడ్ అంటే ఏనా ఇదిగో వీటు స్ట్రక్చర్ తీసుకొచ్చి ఇక్కడ అప్లై చేస్తున్నాం మై బాసం ఫ్రెండ్ అండ్ ఐ పార్టిసిపేటెడ్ ఇన్ అ డాన్స్ కాంపిటీషన్ రీసెంట్లీ మేమిద్దరం ఈ మధ్యనే ఒక డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొన్నాము ఐ డింట్ విన్ దట్ కాంపిటీషన్ నేను ఆ కాంపిటీషన్ లో విన్ అవ్వలేదు కాగా కాగా అన్నప్పుడు ఇంగ్లీష్ ఏం చెప్తాం వేరాస్ ఓకే వేరాస్ మై బాసం ఫ్రెండ్ ఇట్ నా బో నా ప్రాణ స్నేహితుడు విన్ అయ్యాడు వెంటనే నేను అతన్ని మెచ్చుకున్నాను నేను మెచ్చుకున్నాను మెచ్చుకోవడాన్ని అడ్మాయర్ కి మెచ్చుకోవడానికి స్ట్రక్చర్ కదా మనం అడ్మాయర్డ్ ఓకే సో ఐ అడ్మైర్డ్ హిమ్ దెన్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ హీ ఫెల్ వెరీ హ్యాపీ ఫీల్ కి వీట్యూ ఫెల్ట్ అయిపోయిన సందర్భం మాట్లాడుతున్నాను నేను సో వీటిలోనే చెప్పాలి హి ఫెల్ట్ వెరీ హ్యాపీ హోప్ యూ గట్ దిస్ అర్థమైంది కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు నేను చెప్పింది చూసాం కదా ఇప్పుడు దీన్ని మనకి మామూలుగా ఇలా ఇదంతా కలిపి ఎలా అప్లై చేయాలో చెప్పడానికి హరిత ఈజ్ విత్ అస్ హరిత మనతో ఉన్నారు సో షీ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ హరిత ప్లీజ్ కమ్ హరిత డి అండర్స్టాండ్ ఓకే కదా సో యు గివ్ దిస్ ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ ఉపయోగించి మీరు చిన్న కథలాగా అల్లాలి నాలుగు లైన్లు ఆపకుండా ఇప్పుడే మాట్లాడేస్తారు ఇంగ్లీష్ లో ఓకే కమాన్ మై బడ్ ఇన్ ఎ సింగింగ్ కాంపిటీషన్ బట్ ఐ డి గెట్ ఎనీ ప్రైస్

ఇప్పుడు చూడండి నాకు ఇంగ్లీష్ మాట్లాడడం అంటే చాలా ఇష్టం ఐ లవ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఐ లవ్ అంటే ఏదైనా నాకు ఇష్టం అంటే ఎందులో చెప్పాలి వి ఐ లవ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓకే ఐ ట్రైడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ మెనీ టైమ్స్ చాలా సందర్భాల్లో నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎంతో ప్రయత్నించాను ఐ ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ మెనీ టైమ్స్ బట్ ఐ డి నాట్ మేక్ ఇట్ అయినా సరే నేను అది చేయలేదు నాకు రాలేదు మాట్లాడడం నాఫ్ ఐ జాయింట్ ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ నేను ఇప్పుడు ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాను వీటు స్ట్రక్చర్ నేను ఇప్పుడు ప్రజ్ఞాలో జాయిన్ అయ్యాను నేను ప్రతిరోజు క్లాసెస్కి అటెండ్ అవుతాను ఐ అటెండ్ దోస్ క్లాసెస్ రెగ్యులర్లీ నేను ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నాను నాఫ్ ఐ స్పీక్ అ లిటిల్ బిట్ ఓకే ఐ స్పీక్ లిటిల్ బై లిటిల్ అంటే ఇంకా బాగుంటుంది లిటిల్ బై లిటిల్ అంటే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను నావ్ ఐ స్పీక్ ఇంగ్లీష్ లిటిల్ బై లిటిల్ కొంచెం కొంచెంగా నేను ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది ఫ్యూచర్ లో నేను కాన్ఫిడెంట్ గా మాట్లాడతాను ఐఎమ్ షోర్ ఐ విల్ స్పీక్ కాన్ఫిడెంట్లీ ఇన్ ఫ్యూచర్ ఓకే ఫ్యూచర్లో కాన్ఫిడెంట్ గా మాట్లాడతానన్న నమ్మకం నాకుంది ఐమ్ ష్యూర్ ఐ విల్ స్పీక్ కాన్ఫిడెంట్లీ వెరీ సూన్ అతి త్వరలోనే నేను ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడతాను అర్థమైందా నేను ఒక్కసారి చెప్తాను ఒక్కసారి చూడండి ఐ లవ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఐ ట్రైడ్ టు స్పీక్ ఇట్ మెనీ టైమ్స్ బట్ ఐ డి నాట్ మేక్ ఇట్ రీసెంట్లీ ఐ జాయిండ్ ఇన్ ప్రజ్ఞా ఇన్స్టిట్యూట్ నావ్ ఐ స్పీక్ లిటిల్ బై లిటిల్ కొంచెం కొంచెం నేను మాట్లాడతాను ఐఎమ్ షోర్ ఐ విల్ స్పీక్ కాన్ఫిడెంట్లీ వెరీ సూన్ అతి త్వరలోనే నేను ఇంగ్లీష్ లో కాన్ఫిడెంట్ గా మాట్లాడతానని నాకు నమ్మకం ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పటి వరకు నేను ఈ సందర్భం చెప్పాను కదా మూడు స్ట్రక్చర్స్ ఉపయోగించి ఇప్పుడు మనతో దీపక్ ఉన్నారు అండ్ హీ విల్ గివ్ యూ దిస్ హోల్ థింగ్ ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా ఒకే కథలాగా ఎటెగో నవ్ హీస్ గోయింగ్ టు గివ్ రెడీ I allowed to speak english first whenever you are with new people or whenever you are on hello. the stage your first thing is you have hello. to wish them hello everyone i'm deepak i would like to give you a usage okay. using all three structures and jp nani? come on thank you hello friends i am deepak uh, now i'm going to tell a, a story with using three structures very good v2 v1 hmm. and will hmm. hmm. future I love to speak English but I failed many times. Mm. Then I joined. Then I joined Pregna mm. Institute. Mm. I am learning English little by little mm. but confidently I'll speak English very soon. Wonderful Deepak. Thank you so much. Good job. <laughs> Thank you, very happy for you. Thank you so much. ఓకే సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటివరకు ఓన్లీ పాస్ట్ యూస్ చేసి నేర్చుకున్నాము మరి త్రీ స్ట్రక్చర్స్ ఉపయోగించి నేర్చుకున్నాము ఇప్పుడు మీకు చిన్న కథ ఇస్తాను నేను అది ట్రై చేయండి ఓకే ఇప్పుడు తెలుగులో నేను ఒక చిన్న కథ ఇస్తాను యూ ట్రై దాట్ అండ్ ట్రై టు ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ ఓకే మీరు ఎంతవరకు అర్థమైంది మీరు కూడా ఇలా కథలు మేక్ చేయగలుగుతున్నారా మీ కమెంట్ లో చెప్పండి విల్సీ ఓకే సో స్టోరీ గోస్ లైక్ దిస్ ఇలా ఉంటుంది స్టోరీ ఏంటి అని అంటే నాకు సాంగ్స్ పాడడం చాలా ఇష్టం ఇప్పటి వరకు చాలా సాంగ్స్ కాంపిటీషన్స్ లో పాల్గొన్నాను ఒక్క దాంట్లో కూడా నేను ప్రైజ్ విన్ అవ్వలేదు నేను ఫ్యూచర్ లో కాంపిటీషన్ లో పాల్గొంటాను ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రైజ్ విన్ అవుతాను అర్థమైందా ఒక్క జస్ట్ ఫైవ్ సెంటెన్సెస్ ఫైవ్ సెంటెన్సెస్ కలిపి కథలాగా అల్లాలి అండ్ నౌ ఇట్స్ యార్ టెన్ సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇట్స్ దాట్ ఈజీ టు లెర్న్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అంత ఈజీ ప్రొవైడెడ్ యూ షుడ్ హ్యావ్ ద రైట్ గైడెన్స్ అండ్ రైట్ పాత్ రైట్ పాత్ చూస్ చేసుకుని రైట్ గైడెన్స్ లో వెళ్ళారు అంటే ఇట్స్ ఎ క్రాకబుల్ థింగ్ చేయగలిగిన విషయమే ఇట్స్ ఎ డోబుల్ థింగ్ చేయొచ్చు అయితే నా ఎలా వీ ప్రజ్ఞ స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ ఇవన్నీ కాదు అనంటే మీ ఫ్రీ టైంలోనే మీరు వింటాను నేర్చుకుంటాను అనంటే మన యాప్ లో రికార్డెడ్ వీడియో సెషన్స్ ఉన్నాయి యూ కెన్ జస్ట్ గో త్రూ దాట్ అలా కాదు అది కూడా మా కష్టం అని అంటే యూ హ్యావ్ ఆడియో కోర్ట్స్ ప్రజ్ఞ ఆడియో కోర్ట్స్ ఉంది మీరు కమ్యూట్ చేసే టైంలో వంట చేసే టైంలో ఏ టైంలో అయినా సరే మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీ టైం ని వేరే అన్నెసెసరీ థింగ్స్ కి వేస్ట్ చేయకుండా అప్పుడు కూడా ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకుంటాను ఇంగ్లీష్కే అనంటే అప్పుడు మీకోసం ఆడియో సెషన్ ఉంది ఐ మీన్ ఆడియో క్లాసెస్ ఉన్నాయి సో మన ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ యాప్ లో అవి గా ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ ఓకే డబ్బు డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ప్రజ్ఞా స్పోకన్ ఇంగ్లీష్ డాట్ ఇన్ లో దోస్ బుక్స్ ఆర్ అవైలబుల్ యూ కెన్ చెక్ దాట్ వెబ్సైట్ సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ స్టేటిం